मुलुगु नियोजकवर्ग बीआरएस श्रेणुल्लो मुस्लिम तप्पदा मुलुगु टिकेट गुलाबी दशंलो असंतृप्तिनि राजेस्तुंदा अधिष्ठानं आशावाहनु चेचार्चुकुंटुंदा वच्चे एन्निकल्लो पोटीकि गुलाबी अभ्यर्थिगा जेडपी चैर्पर्सन आदिवासी बिड्ड नागजोतिनि एंपिक चेसिंदि। मुलुगु सेग्मेंट्लो सीनियर नेतलंदर्नि पक्कन पेट्टि अधिष्ठानं नालुगेल क्रितं राजकीयालकु वच्चिन नागजोतिकि अवकाशं इव्वडनि जीर्णिंचुकोलेकपोतुन्नारु। मुलुगु नियोजकवर्गंलो राजुकुन्न वर्गपोरुपै प्रत्येक कथनं नागज्योति की స్వల్పకాలంలో పార్టీలో మంచి గుర్తింపు దక్కింది। ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలిగింది। టికెట్ పొందిన నాగజ్యోతికి పెద్దగా రాజకీయ అనుభవం లేదు। చిన్న వయసులోనే ఆమెకు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది। తల్లిదండ్రులిద్దరిది మావోయిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఓ కారణమైతే 2019 స్థానిక సంస్థాగత ఎన్నికల్లో తన స్వగ్రామం తాడ్వాయి మండలం కాలోపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు। ఒక విధంగా తన రాజకీయ ప్రవేశం ఈ విధంగా సాగింది। అదే ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాడ్వాయి జెడ్పీటీసీగా పోటీ చేసి తాను బీఆర్ఎస్ లో చేరారు। తర్వాత జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు। ఇటీవల ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతితో నాగజ్యోతి జెడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు। मुलुगु नियोजकवर्गंलो आशावाहुलैन सीनियर्लु चाला मंदी असंतृप्तितो रगिलिपोतुन्नारु। सिग्मेंट्लो पोरिक गोविंद नायक वकींत मौनं वहिंचगा ప్రహ్లాద్ మాత్రం భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు। ఈ సమావేశాల్లో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు। సిగ్మెంట్ పరిధిలోని మంగపేట మండల కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు। ఇదే విధంగా అన్ని మండలాల సమావేశాలు నిర్వహించిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు। టికెట్ రాకపోవడం పట్ల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అవసరమైతే రెబల్ గా బరిలోకి దిగినా అండగా నిలుస్తామంటూ అనుచరులు ప్రహ్లాద్ కు భరోసా ఇస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది। భవిష్యత్ కార్యచరణలో భాగంగా ప్రహ్లాద్ దృష్టి బీజేపీ వైపు ఉందా అని క్యాడర్ అంతర్మదనం పడుతుంది। మాజీ మంత్రి దివంగత అజ్మీరా చందులాల్ తనయుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ భవిష్యత్ కార్యచరణకు దిగారు। ఇందులో భాగంగా 2 రోజుల క్రితం మంగపేట మండలం సీనియర్ నాయకులతో చర్చించారు। ములుగు నియోజకవర్గంలో చందులాల్ 40 ఏళ్లుగా ప్రజలకు అండగా ఉన్నారు। కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి సెటిలర్స్ తో సంబంధాలను కొనసాగించి తెలంగాణ సాధించడంలో తన తండ్రి పాత్ర ఉందని చందులాల్ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారంటూ మద్దతుదారులతో భావోద్వేగం వ్యక్తం చేశారు। చందులాల్ తనయుడిగా ఆహార్నిసలు ప్రజలలో మమేకమై ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉన్నానన్నారు। అధిష్టానం అసెంబ్లీ టికెట్ ఇస్తారని ఆశించారని చివరకు టికెట్ ఇవ్వకపోవడం బాధ కలిగించిందని అనుచరుల వద్ద వాపోయారు। అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని మేం నిలబెట్టామన్నారు। మీ అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటా అని ప్రహ్లాద్ ఈ సందర్భంగా ప్రకటించారు। బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నిలబడ్డ తప్పకుండా గెలుస్తారని కార్యకర్తలు ఉత్సాహం నింపారు। ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆత్మీయ భేటీలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటారన్నారు। చందులాల్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రహ్లాద్ వ్యవహరించిన తీరు ఆ తర్వాత 2018 ఎన్నికల్లో చందులాల్ ఓటమికి ఆయనే కారణమని అభిప్రాయాలున్నాయి। అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి। చందులాల్ మృతి తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరించారు। ఆ సమయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి పెరిగింది। ఆయనను తప్పించి బీసీ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ ను తెరపైకి తెచ్చారు। ప్రహ్లాద్ ను పార్టీ దూరం పెట్టింది। అయినప్పటికీ ఆయన తనదైన పద్ధతిలో నియోజకవర్గంలో తన అనుచరులతో ముందుకు సాగుతున్నారు। తన తండ్రి రాజకీయ వారసునిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆశించినప్పటికీ నిరాశ తప్పలేదు। ఈ పరిస్థితిలో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి। తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు సాగుతారనే ఆసక్తి ములుగు నియోజకవర్గంలో నెలకొంది। పార్టీ అధిష్టానం ఏమైనా బుజ్జగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే।
అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆశావహులను తీవ్రంగా భంగపరిచింది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టికెట్ ఆశిస్తున్న వారిలో ఆయన కుమారుడు మాజీ మార్కెట్ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ తీవ్ర భంగపాటుకు గురయ్యారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ సైతం పోటీలో ఉన్నారు. సీనియర్ నాయకులుగా ఉన్న వీరిద్దరినీ పక్కన పెట్టి రాజకీయ అనుభవం లేని నాగజ్యోతికి టికెట్ ఇవ్వడం ములుగు నియోజకవర్గంలో రాజకీయ కుదుపులు మొదలయ్యాయి. దీంతో ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెబల్స్ పెరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.